హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. బర్డ్స్ ఆఫ్ ప్రే ఇది 2020లో వచ్చిన సినిమా, డీసీలో వచ్చిన 8వ సినిమా. మీరు ఇంతకుముందు 7 సినిమాలు చూడకపోయి ఉంటే లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాను, వెళ్ళి చూసేయండి. అందరికీ అర్థమయ్యేలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. అంతకంటే ముందు మీకు ఒక విషయం చెప్తాను. ఈ మూవీలో మొత్తం 8 మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి. అవి అన్ని మధ్య మధ్యలో మీ ముందుకు వస్తూ ఉంటాయి. అందువల్ల మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే మీకు ఒక క్లారిటీ ఉండడానికి ఫస్ట్ ఒక్కొక్క క్యారెక్టర్ గురించి వివరిస్తాను, తర్వాత ఈ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్యారెక్టర్ ఈ మూవీలో మెయిన్ లీడ్ అయిన హార్లీ క్వీన్. చిన్నప్పటి నుంచి హార్లీ చాలా అల్లరి పిల్ల, అలాగే చాలా కంత్రి కూడా. తను ఎక్కడికి వెళ్ళినా సరదాగా జాలీగా గడుపుతూ ఉంటుంది. చిన్నప్పుడు ఒక నన్ దగ్గర ఉండేది తను. ఆ నన్ చాలా క్రూరమైంది, హార్లీని చాలా టార్చర్ పెడుతూ ఉంటుంది. కానీ హార్లీ మాత్రం తగ్గేదే లేదనుకుంటుంది. అలాగే ఉంటూ తన స్కూల్ని పూర్తి చేస్తుంది. అలాగే తను సైకియాట్రిస్ట్గా అవుతుంది. అప్పుడే తనకి జోకర్ పరిచయం అవుతాడు. ఇక అప్పటి నుంచి జోకర్ ప్రేమలో పూర్తిగా మునిగిపోతుంది. ఎంతలా అంటే జోకర్ ఏం చెప్పినా అది చేసేది. అలా ఒకరోజు జోకర్ కెమికల్ ట్యాంక్లో దూకమని అంటాడు. ఆ కెమికల్ ఫ్యాక్టరీ ఏసీఎస్ కంపెనీకి చెందిందై ఉంటుంది. అలాగే జోకర్ చెప్పినట్టు ఆ కెమికల్ ఫ్యాక్టరీలోకి దూకేస్తుంది. దాంతో అప్పటి నుంచి తన మైండ్ పూర్తిగా మారిపోతుంది, అంటే అదో రకం అనమాట. అలాగే తన మైండ్కి జోకర్ కరెంట్ షాక్ కూడా ఇస్తాడు. అలా పూర్తిగా సైకోలా మారిపోతుంది హార్లీ. తర్వాత రెండో క్యారెక్టర్ పేరు బ్లాక్ మాస్క్. ఇతను కామిక్ పరంగా చూస్తే పెద్ద సూపర్ విలన్, కానీ ఈ మూవీలో అంత పెద్ద తోపుగా చూపించలేదు, అది వేరే విషయం అనుకోండి. ఇతను నిజానికి గౌతమ్ సిటీలో ఉన్న పెద్ద రౌడీ అనమాట. తను ఒక పెద్ద మాఫియా సామ్రాజ్యాన్ని సృష్టించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలాగే పెద్ద పెద్ద లీడర్స్ దగ్గర నుంచి కాంట్రాక్ట్స్ తీసుకుంటూ కిల్లింగ్ చేస్తూ ఉంటాడు. అలాగే తనకి ఒక హాబీ కూడా ఉంటుంది, అదే మాస్కులు కలెక్ట్ చేయడం. అది ఎక్కడ ఉన్నా సరే, అమెరికాది, ఆఫ్రికాది, ఏ దేశందైనా సరే, నిజమైన మనిషిది అయినా సరే, వాళ్ళ చర్మాన్ని ఒలిసి మాస్క్ని రెడీ చేసుకుంటాడు. తర్వాత మూడో క్యారెక్టర్ విక్టర్. వీడు బ్లాక్ మాస్క్ కి రైట్ హ్యాండ్ అనమాట. తన కోసం ఏం చెప్పినా చేస్తూ ఉంటాడు. ఎప్పుడైనా బ్లాక్ మాస్క్ ఎవరినైనా చంపాల్సి వస్తే ఆ పనిని విక్టర్ కి అప్పగిస్తాడు. అలాగే వీడికి కూడా ఒక అలవాటు ఉంది, ఎవరిని చంపినా వాళ్ళకి గుర్తుగా తన బాడీపై కత్తితో గాట్లు పెట్టుకుంటాడు. తర్వాత నాలుగో క్యారెక్టర్ బ్లాక్ క్యానరీ. నిజానికి బ్లాక్ క్యానరీ దగ్గర సూపర్ వాయిస్ సోనిక్ పవర్ ఉంటుంది. తను కోపంగా గట్టిగా అరిస్తే అంతే, తన అర్పుల్లోంచి ఒక పవర్ వేవ్ బయటకు వస్తుంది. దాంతో తను ఎవరినైనా దూరంగా విసిరేయగలదు. ఈ మూవీలో బ్లాక్ క్యానరీ ఒక సింగర్ గా పరిచయం అవుతుంది. తను బ్లాక్ మాస్క్ సంబంధించిన క్లబ్ లో సింగింగ్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఐదో క్యారెక్టర్ పేరు హెలెనా. హెలెనా గౌతమ్ సిటీలో బాగా డబ్బున్న ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. వాళ్ళ ఫ్యామిలీ దగ్గర దండిగా డబ్బులుంటాయి, అందుకే కొంతమంది విలన్స్ హెలెనా ఫ్యామిలీ వెనక పడతారు. వాళ్ళు అందరిని చంపేసి ఆ డబ్బుతో పారిపోవాలి అనుకుంటారు. ఆ విలన్స్ లో ముగ్గురు మెయిన్ వాళ్ళు ఉంటారు. అలా ఒకరోజు హెలెనా తన ఇంటికి వస్తుంది. అప్పుడే తనకు తెలుస్తుంది తన ఫ్యామిలీ మొత్తాన్ని విలన్స్ బంధించారు అని. ఆ విలన్స్ హెలెనా ఫ్యామిలీతో అంటారు, మీరు డబ్బు ఎక్కడ పెట్టారో మొత్తం చెప్పేయండి, లేదంటే అందరిని చంపేస్తాము అంటారు. అప్పుడు హెలెనా చిన్నగా ఉంటుంది, అందువల్ల తను ఏమీ చేయలేకపోతుంది. అప్పుడే ఆ విలన్స్ మొత్తం అందరినీ కాల్చి చంపేస్తారు, కానీ హెలెనా దాక్కోవడం వల్ల బతికిపోతుంది. తర్వాత ఆ విలన్స్ లో ఒకడు హెలెనాను చూస్తాడు, కానీ అతను మంచివాడై ఉండడం వల్ల ఆల్రెడీ ఆ అమ్మాయికి మొత్తం ఫ్యామిలీ చనిపోయారు. ఇక ఈ అమ్మాయిని చంపి ఏం లాభం అనుకుని తనని ఏమీ చేయకుండా తనతో పాటు తీసుకుని వెళ్తాడు. అలా హెలెనాని ఒక పాత ఇంట్లోకి తీసుకువెళ్లి తనకి ఫైటింగ్ ట్రైనింగ్ ఇస్తాడు, తోపు ఫైటర్ గా రెడీ చేస్తారు. తన పేరు మూవీలో హంట్రస్ గా చూపిస్తారు. తర్వాత ఆరవ క్యారెక్టర్ ర్యానీ మోంటేయ. తిను ఒక పోలీస్ ఆఫీసర్, తిను క్రిమినల్ కేసుల్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఏడవ క్యారెక్టర్ పేరు కసాండ్రా. తిను చిన్నపిల్ల అయి ఉంటుంది, కానీ గౌతమ్ సిటీలోనే ఒక మంచి తోపు దొంగ అయి ఉంటుంది. అవకాశం దొరికితే ఎవరితోనైనా దొంగతనం చేస్తూ ఉంటుంది కసాండ్రా. కసాండ్రా గౌతమ్ సిటీలో ఉండే చాలా మంది దగ్గర దొంగతనం చేస్తుంది. అలాగే తను ఒక డైమండ్ ని కూడా దొంగిలిస్తుంది. ఆ డైమండ్ ఎవరితో కాదు, బ్లాక్ మాస్క్ అయి ఉంటుంది. అలా బ్లాక్ మాస్క్ కసాండ్రా వెనక పడతాడు. తర్వాత ఈ మూవీలో లాస్ట్ క్యారెక్టర్ పేరు ప్యాట్రిక్స్. తను పోలీస్ అయి ఉంటాడు, తినే గౌతమ్ సిటీని మొత్తం చూసుకునేది. ఇక దీంతో మీకు స్టోరీ గురించి ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఇక మనం మెయిన్ స్టోరీ లైన్ కి వెళ్దాం. ఈ మూవీ సూసైడ్ స్క్వాడ్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడే స్టార్ట్ అవుతుంది. జోకర్ ఆ మూవీలో జైలు నుంచి హార్లీని బయటికి తీసుకొని వస్తాడు. ఇద్దరు చాలా హ్యాపీగా లైఫ్ ని గడుపుతూ ఉంటారు. కానీ హార్లీ మాత్రం జోకర్ ని చాలా టార్చర్ పెట్టడం స్టార్ట్ చేస్తుంది. దాంతో జోకర్ లాస్ట్ కి హార్లీని వదిలేస్తాడు. అప్పుడే హార్లీ జోకర్ అలా చేసినందుకు చాలా ఫీల్ అవుతుంది. ఒంటరిగా ఇంట్లోనే ఉంటూ ఒక్కతే తినడం తాగడం అలాగే చేస్తూ ఉంటుంది. అస్సలు ఇంట్లో నుంచి బయటికే రాదు.
అలాగే తను ఒక జంతువును కూడా పెంచుకోవాలి అనుకుంటుంది. అలా వెంటనే తను పెట్ షాప్ కు వెళ్లి ఒక హైనాని కొంటుంది. దానికి బ్రూస్ అని పేరు పెడుతుంది, ఎందుకంటే బ్రూసే తనని జైల్లో పెట్టింది కాబట్టి. అలాగే తను ఒక మంచి స్కేట్ ఫైటర్ అయి ఉంటుంది. దీని గురించి మూవీ ఎండింగ్ లో చూపిస్తారు మనకి. తర్వాత హార్లీ ఒక క్లబ్ కు వెళ్తుంది. ఈ క్లబ్ బ్లాక్ మాస్క్ ది అయి ఉంటుంది. అక్కడ హార్లీ చాలా డ్రింక్ చేస్తుంది. అలా డ్రింక్ అక్కడ ఉన్న ఒకడిపై వంపేస్తుంది. దాంతో వాడికి కోపం వచ్చి హార్లీని తిడుతూ ఉంటాడు. తాగుబోద్దన కళ్ళు కనపడవా అని చాలా తిడుతూ ఉంటాడు. దాంతో పాపకి పిచ్చ కోపం వస్తుంది. కోపంగా వాడి కాళ్ళపైకి దూకుతుంది. అంటే వాడు రెండు కాళ్ళు విరిగిపోతాయి. నిజానికి వాడు ఎవడో కాదు, బ్లాక్ మాస్క్ డ్రైవర్ అయి ఉంటాడు. అదంతా చూసిన బ్లాక్ మాస్క్ కి చాలా కోపం వస్తుంది. హార్లీ దగ్గరకు వచ్చి తనతో అంటాడు, వెంటనే క్లబ్ లోంచి బయటకు వెళ్ళు, లేదంటే మామూలుగా ఉండదు నీకు అంటాడు. అలా హార్లీ బయటకు వచ్చేస్తుంది. కానీ బ్లాక్ మాస్క్ పై కోపంగా ఉంటుంది తను, నన్నే క్లబ్ లోంచి బయటకు పోమంటాడా అని. అప్పుడే తను డిసైడ్ అవుతుంది ఈ బ్లాక్ మాస్క్ కి పట్టపగలే చుక్కలు చూపించాలి అని. అప్పుడే తన ముందు ఒక ఆగి ఉన్న పెద్ద ట్రక్ కనిపిస్తుంది. దాంతో ఆ ట్రక్ తీసుకుని తన ముందు ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలోకి వెళ్తూ ఉంటుంది. ఈ కెమికల్ ఫ్యాక్టరీలోనే జోకర్ కోసం తను ఆ కెమికల్ లోకి దూకి తనని తాను మార్చుకుని ఉంటుంది. అలాగే ఈ కెమికల్ ఫ్యాక్టరీ ఎవరిదో కాదు, బ్లాక్ మాస్క్ ది అయి ఉంటుంది. అదంతా గుర్తుకు తెచ్చుకుంటూ హార్లీకి జోకర్ పై బ్లాక్ మాస్క్ పై పిచ్చ కోపం వస్తుంది. దాంతో ఆ ట్రక్ ని స్పీడ్ గా ఫ్యాక్టరీలోకి పోనిస్తూ దాంట్లో నుంచి బయటకు దూకేస్తుంది తిను. అలా పెద్దగా బ్లాస్ట్ జరిగి ఆ ఫ్యాక్టరీ మొత్తం నాశనం అవుతుంది. తన బ్యాక్గ్రౌండ్ లో పెద్దగా బ్లాస్ట్ అవుతుంటే తను మాత్రం మామూలుగా క్యాజువల్ గా తన యాటిట్యూడ్ తో పాప నడుచుకుంటూ వస్తుంటే ఈ సీన్ మాత్రం మస్తు ఉంటది. అలా అక్కడ నుంచి హార్లీ వెళ్ళిపోతుంది. తర్వాత రోజు మార్నింగ్ హార్లీ నిద్ర లేవగానే ఫుల్ గా ఆకలిస్తూ ఉంటుంది. వెంటనే ఒక రెస్టారెంట్ కి వెళ్లి ఒక శాండ్విచ్ ని ఆర్డర్ ఇస్తుంది. అలా శాండ్విచ్ రెడీ చేస్తుంటే పాపకి నోరు ఊరిపోతూ ఉంటుంది. అలా దాన్ని తీసుకుని బయటకు వచ్చి ఆ శాండ్విచ్ ని తినడానికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి పోలీసు వస్తుంది, తనే ర్యానీ మోంటయ్య. తను ఎలాగైనా హార్లీని పట్టుకుని మళ్ళీ జైల్లో పెట్టి ప్రమోషన్ కొట్టేయాలని చూస్తూ ఉంటుంది. అలా హార్లీ వెనక పడుతూ ఉంటుంది. అప్పుడే హార్లీ అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. అంతలో హార్లీ వెనక రాణియే కాకుండా గౌతమ్ సిటీలో ఉండే చాలా మంది విలన్స్ పడతారు. వీళ్ళందరినీ హార్లీ జోకర్ తో కలిసి చాలా టార్చర్ పెట్టి ఉంటుంది. ఇప్పుడు అందరికి తెలిసి ఉంటుంది హార్లీకి జోకర్ కి బ్రేకప్ అయింది అని. అందుకే అందరూ ఇప్పుడు తనను చంపాలని చూస్తూ ఉంటారు. అప్పుడే హార్లీని చుట్టుముడతారు విలన్స్ మొత్తం. అందరూ కలిసి తనపై అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటారు. అలా హార్లీ ఏమి చేయలేకపోతుంది. ఇక అంతలోనే అక్కడికి హెలెనా వస్తుంది, అదే హంట్రస్ వస్తుంది. తన క్రాస్బోతో ఆ విలన్స్ ని షూట్ చేసి హార్లీని కాపాడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత బ్లాక్ మాస్క్ కనిపిస్తాడు మనకి. తను ఒక ఫ్యామిలీని పట్టుకుని బంధించి ఉంటాడు. వాళ్ళలో ఒక చిన్న పాప కూడా ఉంటుంది. వాళ్ళందరినీ బ్లాక్ మాస్క్ డైమండ్ గురించి అడుగుతూ ఉంటాడు. కానీ వాళ్ళు మాత్రం ఏమి చెప్పరు. దాంతో తన రైట్ హ్యాండ్ అయిన విక్టర్ కి చెబుతాడు అందరిని చంపేయమని. అలా వాడు వెంటనే ఒక చాకు తీసుకుని వచ్చి అందరి ఫేస్ ని కట్ చేస్తూ చర్మాన్ని తీసేస్తాడు. తర్వాత ఆ ఫ్యామిలీకి చెందిన చిన్న పాప దగ్గరికి వస్తాడు బ్లాక్ మాస్క్. అప్పుడు ఆ పాప భయపడి మొత్తం చెప్పేస్తుంది. కొన్ని రోజుల్లో సరుకు వస్తుంది, అందులో ఆ డైమండ్ ఉంది, ఆ డైమండ్ లోనే మొత్తం కోడ్స్ ఉన్నాయి, బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం దాంట్లోనే ఉన్నాయి అని చెప్తుంది. ఆ పాపం మొత్తం చెప్పినా కూడా బ్లాక్ మాస్క్ చాలా దరిద్రుడు, అందుకే ఆ పాపని చంపేస్తాడు. తర్వాత ఇక్కడ హార్లీ బ్లాక్ మాస్క్ డ్రైవర్ కాళ్ళు విరగొట్టినందుకు తనకి ఇప్పుడు డ్రైవర్ కావాలి. అందుకే బ్లాక్ మాస్క్ బ్లాక్ క్యానరీని తన డ్రైవర్ గా పెట్టుకుంటాడు. అలాగే తనకు ఒక పని కూడా కప్ప చెప్తాడు, ఈ రోజు సరుకు వస్తుంది, అందులో ఒక డైమండ్ ఉంది, ఆ డైమండ్ లో ఉన్న కోడ్స్ నాకు చాలా అవసరం, వాటిని సేఫ్ గా నాకు తీసుకొచ్చి ఇచ్చావంటే మీకు చాలా డబ్బులు ఇస్తాను అంటాడు. వెంటనే బ్లాక్ క్యానరీ వెళ్లి ఆ డైమండ్ ని సేఫ్ గా తీసుకువచ్చి విక్టర్ కి ఇస్తుంది. అలా విక్టర్ జేబులో పెట్టుకుని అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే అక్కడికి కసండ్రా వస్తుంది, తను చాలా తెలివైన దొంగ. విక్టర్ జేబులో నుంచి ఆ డైమండ్ తనకు తెలియకుండానే దొబ్బేస్తుంది. అప్పుడే గౌతమ్ పోలీసులు అక్కడికి వస్తారు. వాళ్ళకి తెలుసు కసండ్రా అనే చిన్నపాప గౌతమ్ సిటీలో ఉన్న చాలా మంది దగ్గర చైన్లు పర్సులు దొబ్బేస్తుంది అని. అప్పుడే విక్టర్ రియాక్ట్ అయ్యి తన జేబులు చూసుకునే లోపే పోలీసులు వచ్చి కసండ్రాని తీసుకుని వెళ్ళిపోతారు. అలా డైమండ్ కసండ్రా తోటే ఉండిపోతుంది. తర్వాత ఇక్కడ బ్లాక్ మాస్క్ చెందిన కొంతమంది విలన్స్ హార్లీని పట్టుకుని బంధించి ఉంటారు. అలా బ్లాక్ మాస్క్ ముందుకు తీసుకొని వస్తారు. అప్పుడు బ్లాక్ మాస్క్ తనను చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలాగే తనతో అంటాడు, ఇప్పుడు జోకర్ నీ దగ్గర లేడు, ఇద్దరికి బ్రేకప్ అయింది, ఈ విషయం మొత్తం గౌతమ్ సిటీకి తెలుసు, ఈ రోజు వరకు నువ్వు నాకు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసావు, అందుకే ఈ రోజు నేను చంపేస్తాను అంటాడు. అప్పుడే హార్లీ, ఆగాగాగు, నాకు ఇప్పుడే తెలిసింది, నువ్వు ఒక చిన్న పాప కోసం వెతుకుతున్నావు కదా, నీ డైమండ్ ని దొబ్బేసింది కదా ఆ పాప అంటుంది. నాకు అవకాశం ఇచ్చావంటే, నాకు ఒక్క అవకాశం ఇచ్చావంటే ఆ డైమండ్ ని నీ వరకు సేఫ్ గా తీసుకువస్తాను అంటుంది. అప్పుడు బ్లాక్ మాస్క్ అంటాడు, నిజంగా ఈ పని నువ్వు సేఫ్ గా చేసావంటే నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను, ముందు ముందు కూడా నా వల్ల నీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అంటాడు. కానీ పని చేయలేదు అంటే మాత్రం నీ చావు చాలా దారుణంగా ఉంటుంది అంటాడు. అది వినగానే హార్లీ ఫుల్ గా నవ్వుతూ ఉంటుంది. దాంతో బ్లాక్ మాస్క్ కి కోపం వచ్చి చెంపపై గట్టిగా ఇస్తాడు.
అలా హార్లీ కలల లోకంలోకి వెళ్ళిపోతుంది. మన టాలీవుడ్ లో వచ్చినట్టే హాలీవుడ్ లో కూడా ఒక సాంగ్ వస్తుంది. ఇందులో అమ్మాయిలకి డైమండ్ అంటే ఇష్టం అన్నట్టు చూపిస్తారు. తర్వాత హార్లీ జైలు కి వెళ్తుంది. ఎక్కడైతే కసండ్రాని పోలీసులు అరెస్ట్ చేసి ఉంచారో అక్కడికి, అక్కడ హార్లీ తన షార్ట్ గన్ తో ఒక్కరొక్కరిపై అటాక్ చేస్తూ ఉంటుంది. ఆ గన్ లో బుల్లెట్స్ ఉండవు, ఎగ్స్ ఇంకా కలర్స్ ఉంటాయి. ఈ సీన్ ఈ మూవీలోనే హైలైట్ సీను. నార్మల్ గా అందరిలా కాకుండా పోలీసులని డిఫరెంట్ గా తన స్టైల్లో కొడుతూ ఉంటుంది హార్లీ. అలా కసండ్రా ఉన్న సెల్ దగ్గరికి వెళ్తుంది. తను అక్కడికి వెళ్ళాక తనకు తెలుస్తుంది ఈ సెల్ మొత్తం లాక్ చేసి ఉంది అని. అప్పుడు ఆ లాక్ ని ఓపెన్ చేయడం రాక ఇష్టం వచ్చినట్టు దానిపై కొడుతుంది. దాంతో కసండ్రా ఉన్న సెల్ తో పాటు మిగతా ఖైదీలు ఉన్న సెల్ కూడా ఓపెన్ అవుతాయి. అందరూ బయటికి తప్పించుకుని వస్తారు ఖైదీలు. బయటకు వచ్చిన వాళ్ళు ఊరికే వెళ్ళిపోకుండా హార్లీపై అటాక్ చేస్తారు. ఎందుకంటే హార్లీ జోకర్ తో కలిసి వాళ్ళకి టార్చర్ చూపించి ఉంటుంది. అలా వాళ్ళతో ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అక్కడే హార్లీ ఒక ప్లేస్ కు వెళ్తుంది. ఇక్కడ పోలీసులు ఎవరైనా క్రిమినల్స్ ని పట్టుకొచ్చి ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్, డ్రగ్స్ ఇంకా ప్రమాదకరమైన ప్రతి వస్తువుని ఇక్కడే తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. అలా అక్కడ చాలా పెద్ద ఫైట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే హార్లీకి తన ఫేవరెట్ వెపన్ అయిన బేస్ బాల్ బ్యాట్ దొరుకుతుంది. దీంతో అందరినీ పిచ్చా కొట్టుడు కొడుతుంది. అప్పుడే మనకు తెలుస్తుంది బేస్ బాల్ బ్యాట్ ని హార్లీ వాడినట్టు ఇంకా ఎవ్వరూ వాడలేరు అని. అలా అందరినీ కొట్టి కసండ్రాని తీసుకుని వెళ్ళిపోతుంది అక్కడ నుంచి. అలా వెళ్తున్నప్పుడే హార్లీకి తెలుస్తుంది కసండ్రా దగ్గర ఆ డైమండ్ లేదని, తను మింగేసింది అని. దాంతో ఇద్దరు కలిసి ఒక సూపర్ మార్కెట్ కి వెళ్తారు. ఎందుకంటే అక్కడ బాత్రూమ్ క్లీనింగ్ చేసే లిక్విడ్ ని తీసుకుని కసండ్రాకి తాగించి ఆ డైమండ్ ని కడుపులోంచి బయటకు వచ్చేలా చేయాలి అనుకుంటుంది హార్లీ. తర్వాత హార్లీ ఒక రెస్టారెంట్ కి వెళ్తుంది. ఆ రెస్టారెంట్ ఓనర్ పేరు డక్. నిజానికి డక్కి గౌతమ్ సిటీలో ఎంత మంది విలన్స్ ఉంటే ప్రతి ఒక్కరి గురించి తెలిసి ఉంటుంది. ఆ రెస్టారెంట్ పైనే హార్లీ ఇల్లు కూడా ఉంటుంది. ఇక్కడ సీక్రెట్ గా ఉంటుంది హార్లీ, అందుకే ఇన్ని రోజులుగా ఎవ్వరికి కనిపించకుండా ఉంటుంది. అప్పుడే తన పెట్ అయిన హైనాని చూపిస్తారు మనకి. హార్లీ దానికి తినడానికి ఫుడ్ పెడుతుంది. అలా నైట్ కి కొంతమంది విలన్స్ అక్కడికి వస్తారు. వాళ్ళు హార్లీ ఉన్న ఇంటిపై బాంబ్ బ్లాస్ట్ చేస్తారు. దాంతో తన హైనా అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది. అదంతా చూసిన హార్లీకి పిచ్చ కోపం వస్తుంది. అసలు ఈ ప్లేస్ గురించి కేవలం డక్ కు మాత్రమే తెలుసు, వీళ్ళకెలా తెలిసిందని అనుకుంటుంది. అలా డక్ ని కలవడానికి వెళ్తుంది. తనతో అంటుంది నువ్వు నా గురించి వాళ్ళకి ఎందుకు చెప్పావు అని. దానికి డక్ ఇది బిజినెస్, నాకు అలా చేయాల్సి వచ్చింది, వాళ్ళు నాకు దండిగా పైసలు ఇచ్చారు, ఇంతకంటే మంచి రెస్టారెంట్ ని పెట్టిస్తాం అన్నారు, అందుకే బిడ్డ నీ గురించి చెప్పాల్సి వచ్చింది అంటాడు. అలా చెప్పి డక్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. హార్లీ చాలా ఫీల్ అవుతుంది ఈ ముసల్నా కొడుకును నమ్మితే ఇంత మోసం చేశాడు అని. ఇక తను డిసైడ్ అవుతుంది కసండ్రాని బ్లాక్ మాస్ కి అప్పగించి తన వెంట ఇంకా ఎవ్వరు పడకుండా చేసుకోవాలి అనుకుంటుంది. అలా బ్లాక్ మాస్ కి కాల్ చేసి చెప్తుంది నేను ఒక ప్లేస్ చెప్తాను అక్కడికి రండి, ఆ అమ్మాయిని ఆ డైమండ్ ని మీకు అప్పగిస్తాను, ఇక మన మధ్య ఉన్న డీలింగ్ కూడా ఫినిష్ అవుతుంది అంటుంది. ఆ ప్లేస్ ఏదో కాదు, జోకర్ కి ఫేవరెట్ అయిన అమ్యూజ్మెంట్ మాల్. ఇక్కడే జోకర్ తన చెడ్డ పనులు మొత్తం చేస్తూ ఉండేవాడు. తర్వాత మనకి ర్యానీ మోంటయ్య కనిపిస్తుంది, తను తన డ్యూటీలో ఉంటుంది. అప్పుడే తన హెడ్ అయిన ప్యాట్రిక్స్ తనని మోసం చేసి తనకి కాకుండా వేరే ఆమెకి ప్రమోషన్ ఇప్పిస్తాడు. కానీ ఆ ప్రమోషన్ ర్యానీకి రావాల్సింది. దీంతో ర్యానీకి చాలా కోపం వస్తుంది. ఈ ప్రమోషన్ కోసం నేను ఎంతో కష్టపడ్డాను, కానీ వీడు మాత్రం తనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చేశాడు అనుకుంటుంది. చివరికి తన జాబ్ను కూడా వదిలేస్తుంది కోపంతో. తర్వాత బ్లాక్ మాస్ కి హార్లీ క్విన్ కాల్ చేసి చెప్తుంది నేను నీకోసం అమ్యూజ్మెంట్ మాల్లో వెయిట్ చేస్తున్నాను అని. అప్పుడే బ్లాక్ మాస్క్ బ్లాక్ క్యానర్ కి విక్టర్ కి చెప్తాడు హార్లీ దగ్గరకు వెళ్ళి ఆ డైమండ్ తీసుకోండి, అలాగే ఆ పాపని హార్లీని చంపేసేయండి, వాళ్ళతో నాకు ఎటువంటి అవసరం లేదు అంటాడు. ఇదంతా బ్లాక్ క్యానర్ కి నచ్చదు, ఎందుకంటే తనకి కసండ్రా బాగా తెలుసు, తనని విక్టర్ చంపాలి అనుకోవడం తనకు నచ్చదు. అలాగే తను ఒక మెసేజ్ చేస్తుంది, కానీ ఆ మెసేజ్ ని విక్టర్ చూస్తాడు. వెంటనే బ్లాక్ మాస్క్ కి కాల్ చేసి చెప్తాడు నువ్వు పెట్టుకున్న నీ డ్రైవర్ బ్లాక్ క్యానరీ మనల్ని మోసం చేసింది, వాళ్ళని కాపాడాలని చూస్తుంది అని చెప్తాడు. దాంతో బ్లాక్ మాస్ కి పిచ్చ కోపం వస్తుంది, నేను వాళ్ళని వదిలిపెట్టను, నేనే వస్తున్నాను అంటాడు. అలా తన మాస్క్ ను పెట్టుకుని పూర్తిగా రెడీ అయ్యి వాళ్ళని చంపడానికి వస్తూ ఉంటాడు. తర్వాత ఇక్కడ హార్లీ కనిపిస్తుంది, తను కసండ్రాతో కలిసి ఉంటుంది. తన నుంచి డైమండ్ ని బయటికి తీయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. కానీ అప్పుడే అక్కడికి ర్యానీ మోంటయ్య వస్తుంది, తనతో పాటు హంట్రస్ కూడా ఉంటుంది. అప్పుడే అక్కడికి బ్లాక్ క్యానరీ కూడా వస్తుంది. అలా అందరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు, ఒకరి వల్ల ఒకరికి ప్రమాదం అనుకుని అటాక్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి బ్లాక్ మాస్క్ వస్తాడు తన మొత్తం టీమ్ ని తీసుకుని. అలా తన మనుషులతో చెప్తాడు అందరిని చంపమని. అప్పుడే అక్కడ ఉన్న హార్లీ వాళ్ళు అందరూ అనుకుంటారు మనం ఈ అమ్మాయిని కాపాడకపోతే బ్లాక్ మాస్క్ తనని చంపేస్తాడు, వాడు ఎంత రాక్షసుడు అంటే ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా మనల్ని కూడా వదిలిపెట్టాడు, మనల్ని కూడా చంపేస్తాడు అనుకుంటారు. అందుకే మనం అందరం కలిసి మన ప్రాణాల్ని మనం కాపాడుకోవాలి, అలాగే ఈ అమ్మాయి ప్రాణాలు కూడా కాపాడాలి అనుకుంటారు. అలా అందరూ ఒక టీమ్ గా మారుతారు. ఆ టీం పేరే బర్డ్స్ ఆఫ్ ఫ్రే. అప్పుడే హార్లీకి గుర్తుకు వస్తుంది తన దగ్గర చాలా గన్స్ ఉన్నాయని. అలా వెళ్ళి ఆ గన్స్ ఉన్న డోర్ ని ఓపెన్ చేస్తుంది, కానీ అక్కడ ఏ గన్స్ ఉండవు, అన్ని గన్స్ ని జోకర్ తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడు. వాళ్ళ దగ్గర ఎలాంటి గన్స్ ఉండవు ఇప్పుడు.
అప్పుడే వాళ్ళకి అక్కడ ఉన్న ఒక బాక్స్ కనిపిస్తుంది. దాంట్లో కొన్ని చిన్న చిన్న వెపన్స్ ఉంటాయి. అందులో బేస్బాల్ బ్యాటు, ఇంకా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, స్కేటింగ్ బోర్డ్స్ అలాంటివి ఇంకా కొన్ని ఉంటాయి. అలా అవి తీసుకుని మొత్తం బెడ్స్ ఆఫ్ ఫ్రై టీము యుద్ధానికి సిద్ధమవుతారు. అప్పుడే బయట నుంచి విలన్స్ ఒకరొకరుగా లోపలికి వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కసండ్రాని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ బెడ్స్ ఆఫ్ ఫ్రై టీం మాత్రం ఎంత మంది వచ్చినా అందరినీ చితక్కొట్టి అమ్మాయిని కాపాడాలి అనుకుంటారు. అలా అందరినీ చితక్ కొడుతూ ఉంటారు. అక్కడ నుంచి ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ అప్పుడే వాళ్ళ ముందుకు బ్లాక్ మాస్క్ వస్తాడు. వాడు చేతిలో ఒక గన్ ఉంటుంది. హార్లీ వాళ్ళ దగ్గర మాత్రం గన్స్ ఉండవు. అలా అందరూ ఏం చేయాలని ఆలోచిస్తూ బ్లాక్ క్యానరీ వైపు చూస్తారు. అప్పుడే బ్లాక్ క్యానరీ వెళ్ళి గట్టిగా అరుస్తుంది. దాంతో తన సౌండ్ పవర్ కి అక్కడ ఉన్న విలన్స్ అందరూ ఎగిరిపోతారు. కానీ బ్లాక్ మాస్క్ మాత్రం కసండ్రాని కార్లో వేసుకుని అక్కడ నుంచి పారిపోతూ ఉంటాడు. అప్పుడే హార్లీ తన స్కేట్స్ తో ఆ కార్ వెనుక పడుతూ ఉంది. ఫస్ట్ లో చెప్పాను కదా తన స్కేటింగ్ లో తోపని, ఇదే మరి. ఈ మూవీలోనే ది బెస్ట్ సీన్ ఇది, నాకు చాలా ఇష్టమైన సీన్. హార్లీకి స్పీడ్ ఎక్కువ లేకపోవడంతో ఆ కార్ వెనుక వెళ్ళలేకపోతుంది. అప్పుడే తనకి హెల్ప్ చేయడానికి హంట్రస్ అక్కడికి వస్తుంది. తన బైక్ వెనుక హార్లీ పట్టుకుని బ్లాక్ మాస్క్ వెళ్తున్న కార్ వెనుక వెళ్తూ ఉంటుంది స్పీడ్ గా. ఈ తోపు చేసింగ్ తర్వాత హార్లీ తన తెలివితో ఆ కార్ ని ఒక వాల్ కి గుద్దిస్తుంది. దాంతో ఆ కారు అక్కడే ఆగిపోతుంది. కానీ బ్లాక్ మాస్క్ కూడా చాలా ఖతర్నాకు. తను అక్కడ ఉన్న కొన్ని స్టాచ్యూస్ దగ్గరికి వెళ్లి దాక్కుంటాడు. అక్కడ చాలా ఫాగ్ ఉంటుంది. దాంతో ఎవరికి కనిపించకుండా చాటుకు దాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు బ్లాక్ మాస్క్. తన చుట్టూ చాలా స్టాచ్యూలు ఉంటాయి. అలా ఒక స్టాచ్యూ వెనక వెళ్లి కసండ్రాని పట్టుకుని ఉంటాడు. అప్పుడే తను కనపడకుండా హార్లీని భయపెడుతూ మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు నా దగ్గరికి వస్తే ఈ అమ్మని చంపేస్తాను అంటాడు. కానీ హార్లీ తెలివైంది కాబట్టి వాడు మాట్లాడుతూ ఉన్నప్పుడే వాడి వాయిస్ ను బట్టి వాడు ఎక్కడున్నాడో కనిపెడుతుంది. అలా తన గన్ లో ఉన్న చివరి బుల్లెట్ తో షూట్ చేస్తుంది. కానీ వాడిని కాకుండా పక్కన ఉన్న స్టాచ్యూని షూట్ చేస్తుంది. దాంతో తనతో ఉన్న బుల్లెట్ అయిపోతాయి. అప్పుడే హార్లీ బ్లాక్ మాస్క్ తో అంటుంది, ప్లీజ్ నేను ఏదైనా నీ విషయంలో తప్పు చేస్తే నన్ను క్షమించు అంటుంది. అప్పుడే కసండ్రా కూడా అంటుంది, నన్ను కూడా క్షమించు, నీ రింగ్ నేను ఒకటి కొట్టేశాను అంటుంది. అలా తన చేయి పైకెత్తి చూపిస్తుంది. అది రింగ్ అయి ఉండదు, గ్రానైట్ పిన్ అయి ఉంటుంది. తను ఇప్పుడిప్పుడే బ్లాక్ మాస్క్ జాకెట్ లో ఉన్న బాంబు నుంచి ఆ పిన్ను తీసి ఉంటుంది. అప్పుడే హార్లీ బ్లాక్ మాస్క్ దగ్గరకు వచ్చి తనను ఒక తన్ను తంటుంది. అలా వాడు పైనుంచి కిందకు పడిపోతూ గాల్లోనే బ్లాస్ట్ అయి చనిపోతాడు. అలా ఈ తో ఫైట్ సీన్ ముగుస్తుంది. తర్వాత బర్డ్స్ ఆఫ్ ఫ్రై టీమ్ మొత్తం కలిసిపోతారు. అందరూ కలిసి ఒక రెస్టారెంట్ కు వెళ్తారు. అక్కడ బ్రేక్ఫాస్ట్ ని ఆర్డర్ చేస్తారు తినడానికి. అప్పుడే కసండ్రా నేను వాష్రూమ్ వెళ్తున్నాను, ఆ డైమండ్ వచ్చేలా ఉంటుంది, అందుకే హార్లీని నాతో పంపించండి అంటుంది. అలా హార్లీ కసండ్రా అక్కడ నుంచి వెళ్లిపోతారు. లోపల ఉన్న వాళ్ళు మాత్రం హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ హార్లీ కసండ్రా ఆ డైమండ్ ని తీసుకుని అక్కడ నుంచి పారిపోతారు. మిగతా టీమ్ మొత్తం కోపంగా ఉంటారు. ఈ మూవీకి సరైన ఎండింగ్ ఇవ్వడానికి హార్లీ తన మాటల్లో మనకు చెబుతూ ఉంటుంది, రానీ, బ్లాక్ క్యానరీ ఇక హంట్రస్ ముగ్గురు ఇప్పుడు కలిసిపోయారు. మేము ఆ డైమండ్ నుంచి ఆ కోడ్స్ బయటికి తీసి అందులో ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ బ్రిట్నెస్ ఫ్యామిలీకి చెందిన చివరి వారసులైన హెలెనాకి ఇచ్చేసాము, అందుకే ఇప్పుడు వాళ్ళతో చాలా డబ్బు వస్తుంది. దాంతో వాళ్ళు బెడ్స్ ఆఫ్ ఫ్రై టీమ్ ని కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు. అలా ముగ్గురు కలిసి గౌతమ్ సిటీలో ఉన్న విలన్స్ ని చితక్ కొడుతూ ఉంటారు. తర్వాత ఇక్కడ హార్లీ తన దగ్గర ఉన్న డైమండ్ ని ఒక డైమండ్ జ్యువెలరీలో అమ్మేస్తుంది. దానికి చాలా డబ్బు కూడా వస్తుంది. ఆ డబ్బుతో కొత్త కారు కొని కొత్త లైఫ్ ని స్టార్ట్ చేస్తుంది. తనతో పాటు కసండ్రా కూడా ఉంటుంది. అలాగే ఈ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్ లో మనకి హార్లీ క్విన్ కి సంబంధించిన పెట్ అయిన హైనా ని చూపిస్తారు. ఆ రోజు బ్లాస్ట్ లో తప్పించుకొని పారిపోయిన హైనా ఎక్కడో చార్మినార్ వీధిలో తిరుగుతూ ఉంటే దాన్ని మళ్ళీ తీసుకువస్తుంది హార్లీ క్విన్. అలా హార్లీ, కసండ్రా, హైనా ముగ్గురు కారులో వెళ్తున్నప్పుడు ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ చేసి కింద కామెంట్ చేయండి. అలాగే ఛానల్ ని కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ మూవీ తర్వాత డీసీలో వచ్చిన 9వ సినిమా వండర్ ఉమెన్ 1984 తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.